మేషరాశి వారికి జూన్ నెల 2022 సంవత్సరానికి గాను మరి వారి యొక్క రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ మేషరాశి వారికి ఆదాయం 3 వ్యయం 6 గా ఉంది. అంటే మనకి కష్టాల పరంపర ఎక్కువగా కనబడుతుంది, వ్యయం ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. అలాగని మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. లాభ నష్టాల బాటలో నష్టాలు ఎక్కువగా ఈ జూన్ నెలలో కనబడుతున్నాయి. మరి అలాగే రాజ్యపూజ్యం 14 అవమానం 14గా ఉంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉంటారు. ఆ తర్వాత ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని బట్టి మనకి జన్మంలో మరి ఈ రాహువు, కుజుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల యొక్క సంపుటీకరణ వలన మనకి మేషరాశి వారి యొక్క మనో అంతరంగం, మనస్సు అంతా కకా వికలమై ఉంటుంది. టెన్షన్స్గా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా సరే మనకి కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అయితే అనుమానాస్పదంగా ఈ పని అవుతుందా అవ్వదా అనేటటువంటి వ్యవహారంలో మీరు ముందుకు వెళ్తారు. మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, సాధన అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎవరైనా ప్రశ్న ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, ఆన్సరు చెప్తాం కదా మనం సాధారణంగా, ఆ అమ్మాయి నమ్మదన్నమాట. గూగుల్ కొట్టుకుంటూ చూసుకుంటుంది. చూసుకొని గూగుల్ కూడా బుద్ధి లేని వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులు పెడితేనే వచ్చింది ఆన్సర్లు. గూగుల్ ఈజ్ నాట్ అథెంటిక్. గూగుల్ ఏంటది, ఒక ప్రైవేట్ సంస్థ. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను వాళ్ళు పెడతారు. అంటే కొన్ని డిపార్ట్మెంటల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు, వాళ్ళు ఆఫీసర్స్, వాళ్ళ పేర్లు అందులో ఉండవు. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఇష్టమైతేనే వాళ్ళు గూగుల్లో పెడతాం. అంతేగాని అంత ఇన్ఫర్మేషను గూగుల్లో ఉండదు. ఆ విధంగా ఆ పిల్ల చేయడం వల్ల ఆ అమ్మాయి యొక్క జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా అమ్మాయి యొక్క జీవితం ప్రశ్నార్థకంగానే ఉంది, సెటిల్ కాలేదు. అంటే ఏమిటి, ఈ నెల మన మనస్తత్వం అమ్మాయి మనస్తత్వంలో అయిపోతుందన్నమాట మేషరాశి వాళ్ళకి. ఇకపోతే మన యొక్క బుధుడు జూన్ 3 నుంచి చక్కగా డైరెక్ట్ అయ్యాడు. అంటే రుజు ప్రవర్తన, మంచి ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళతారు, న్యాయార్జితంగా మీరు సంపాదిస్తారు. మరి ఈ నెలలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు లంచాలు తీసుకోరు. మరి చక్కగా న్యాయంగా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్నంతటినీ కూడా మరి పనిచేయడం వల్ల వాళ్ళకి యాజమాన్యం వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తిస్తుంది. అదేవిధంగా రవి జూన్ 15 నుంచి మిథున రాశిలోకి రావడం వలన వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మరి నరాల వీక్నెస్ సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే గురుడు, కుజుడు వీళ్ళిద్దరూ కలిసి మరి 12వ ఇంట ఉండడం వలన మీకు అవతల వ్యక్తిని అంచనా వేసేటటువంటి శక్తి మీకు వస్తుంది. తర్వాత 12వ ఇంట ఉన్నటువంటి గురుడు విందు వినోదాలకి, ధర్మ కార్యాలకి మీకు ఖర్చు పెట్టిస్తారు. కాబట్టి మీరు బంధుమిత్రులందరినీ తీసుకుని తీర్థయాత్రలకు వెళతారు. తర్వాత అనేకమైనటువంటి క్షేత్రాలకు మీరు దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా మీరు స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు తీర్థక్షేత్రాలు ఎందుకు వెళ్తామండి, మనకి ఏదో కలిసి వస్తుందనే వెళ్తాం, విహారయాత్రలాగన్నా ఉపయోగపడుతుందని. కాబట్టి ఆ మోటోతో కాకుండా మీరు చక్కగా మంచిగా భక్తితో మీరు వెళ్ళండి, మీకు శుభం జరుగుతుంది. ఇకపోతే శని లాభస్థితిలో ఉండడం వలన మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని మీకు శని చక్కగా కాపాడుతూ ఉంటాడు. మీరు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి, అరియర్స్లన్నీ కూడా. మరి రైతులకి వాళ్ళ యొక్క వ్యవసాయంలో వాళ్ళ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, మంచి ఆదాయాన్ని తీసుకొస్తాయి. వాళ్ళ యొక్క అప్పులన్నీ కూడా మీరు తీర్చివేయడం జరుగుతుంది. మరి బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలను వాళ్ళు తీర్చుకుంటారు. మరి రైతులు భార్యలు పాపం వీళ్ళు బంగారం అది వెండి కొనుక్కుంటారు. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఇది కఠిన సమయం. మరి గురుడు 12వ ఇంట ఉండడం, స్వక్షేత్రగతుడై ఉండడం, కొంచెం మీరు అధికంగా శ్రమిస్తే కనుక మంచి మార్కులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి. రవి మరి 3వ ఇంట ఉండి చక్కగా మీకు సమయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలను ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఇంటర్వ్యూస్లో మీరు చక్కగా చేయాలి. ఈ యొక్క మేషరాశి వారి మంచివాళ్ళే కానీ కొంచెం కఠినంగా మీ సమాధానం ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూయర్స్ మరి మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా మీరు మంచి సమాధానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇకపోతే కేతువు సప్తమ కేతువు మీకు మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనురాగాన్ని అన్యోన్యతపైన దెబ్బతీస్తుంది. జ్ఞానవంతుల అవడమే కాకుండా మీకు జ్ఞానవంతమైన ఆలోచనలు గొప్ప ఆలోచనలు వస్తాయి. కానీ మరి తీవ్ర కోపం వలన మీ భర్త మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాల్లో కొంచెం గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. హృద్రోగ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగానే ఉంది ఈ నెల. మరి ఇక స్త్రీలకు వచ్చేసరికి, గృహిణులకు వచ్చేసరికి, ఈ గృహిణులు మరి వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు గౌరవిస్తారు, గుర్తిస్తారు. మరి అదేవిధంగా మీకు ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ కూడా మరి జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జన్మంలో ఉండడం వలన మీరు రాహు జపాన్ని మీరు ఇంట్లో చేసుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. అంతేగాని పూజలకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో జపాలు తపాలు పూజ చేస్తున్నారు. వృత్తి ఉంటుందయ్యా, ఎవరి వృత్తి వాళ్ళది. అక్కడ వృత్తి అంటే ఏమిటి, ఇప్పుడు సనాతన సాంప్రదాయంలో గురువుల్ని చిన్నతనం నుంచి సేవించి వాళ్ళ వాక్సిద్ధి వస్తుంది, సాధన బలం వస్తుంది, విద్య ఉండాలి. మెయిన్గా మీరు మాట్లాడేటటువంటి మాటలను బట్టి మీకు ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము చూసేటటువంటిది జీపీఎస్ ట్రాన్స్మిటర్ ద్వారా, జీపీఎస్ రిసీవర్స్తో నేను చూస్తాను. ప్లానెట్స్ యొక్క పొజిషన్ని శాటిలైట్స్కి రిలవెంట్ చేస్తే మరి స్టిపులేటెడ్ టైంలో ఒక ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్ దగ్గర ప్లానెట్స్ ఏ విధంగా ఆ మూమెంట్ అనేటటువంటిది రికార్డ్ చేస్తాయి. ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది దీనికి. అందువల్ల రాహుదపం చేయించుకోలేనటువంటి వాళ్ళు శ్రీ దుర్గాదేవికి పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోండి. నమ్మిక ప్రధానం. మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి కుంకుమార్చన చేసి నేను చాలా ఖర్చు పెట్టేశానని బిల్డప్ అవసరం లేదు. ఆ తర్వాత కేతు జపాన్ని మీరు చేయించుకోవాలా. కేతువుకి గణపతికి ఆరాధన చేయండి. ఈ విధంగా చేయించుకుంటే మీకు ఈ నెల చాలా బాగుంటుంది. శుభమస్తు.